అబ్బాయి పవన్ టోన్ మారింది, పొత్తుంటుంది, అయితే షరతులు ఉంటాయి. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇదే స్పష్టం చేశారు పవన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో టీడీపీకి తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. గౌరవకరమైన వాటా రావాల్సిందేనని తేల్చి చెప్పారు. వన్ వే ట్రాఫిక్ లా పొత్తు ఉండబోదని చెప్పకనే చెప్పారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చారు. తనను తక్కువగా తీసుకుని ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, తనకు రావాల్సిన గౌరవకరమైన వాటా రావాల్సిందే అని నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి తెలియచెప్పారు. జనసేనను తేలిగ్గా తీసుకోవద్దని, వన్ వే ట్రాఫిక్ లా పొత్తు ఉండదని పవన్ చెప్పకనే చెప్పారు. పొత్తుతోనే జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని, ఇందులో కొన్ని ఆటుపోట్లు ఉంటాయని చెబుతూనే స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి అన్ని స్థాయిల్లోనూ భవిష్యత్తులో జనసేన మూడో వంతు సీట్లు తీసుకుంటుందని పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసు అని అన్నారు. ఆటుపోట్లు ఉన్నా తెలుగుదేశంతో కలిసే వెళ్తున్నామని, ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రెండు అసెంబ్లీ సీట్లను ప్రకటించినట్టుగానే ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం అసెంబ్లీ సీట్లకు జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అంటే తెలుగుదేశం వ్యవహరించే తీరుగానే తాము వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే పొత్తు ధర్మం ప్రకారం సంయమనం పాటించాలని తెలుగుదేశానికి పరోక్షంగా సూచించారు. కేవలం వారు ఇచ్చేవారు, తాము తీసుకునేవారంలాగా భావించవద్దని పవన్ హితబోధ చేశారు. వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజున పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు దాదాపు 18% ఓట్లు వస్తే ఈసారి అక్కడ ఓట్ల శాతం దాదాపు 10% పెరిగిందని చెబుతూనే, అక్కడ తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు బాధపడ్డారని, ఇది సరైన విధానమని తాను చెప్పడం లేదని అంటూ పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని జనసేన అధినేత చెప్పారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు, మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. మా నాన్న ముఖ్యమంత్రి కానున్నారని లోకేష్ ఇటీవల ప్రకటించినప్పటికీ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు విహంగ వీక్షణం ఉంటుందని, వచ్చే 5 ఏళ్లలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎలా చెయ్యాలో తనకు తెలుసునని భరోసా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే జనసేన కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి తాను చెప్పదలుచుకున్నది చెప్పేశారు పవన్ కళ్యాణ్. అవేంటంటే పొత్తు ఉంటుంది, అదే సమయంలో ఒత్తిళ్లు ఉంటాయి, పొత్తు ధర్మం ప్రకారం ఇరుపక్షాలు సంయమనం పాటించాలి, అలాగే ఎవరంతట వారు సీట్లు ప్రకటించుకుంటూ వెళ్లకూడదు, సీట్లలో అధికారంలో జనసేన తన వంతు వాటా తీసుకుంటుంది, జగన్ను దించడమే ఇప్పుడున్న ఏకైక లక్ష్యం, అధికారంలోకి వచ్చాక వచ్చే 5 ఏళ్లలో జనసేన గౌరవకర రీతిలో తనదైన రీతిలో తనవంతు పాత్ర పోషిస్తుంది అని చెప్పడం ద్వారా పొత్తులో జనసేన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తేల్చి చెప్పారు పవన్.